తెలుగు ప్రేక్షకులకు నమస్తే. లేటెస్ట్ సెన్సేషనల్ రాజధాని ఫైల్స్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలుసు. ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాలను కాకుండా తెలుగు వాళ్ళు ఉన్న ప్రతి చోట ఒక ఇద్దరు ముగ్గురు తెలుగు వాళ్ళు కనబడితే చర్చించుకునే అంశం రాజధాని ఫైల్స్ అయిపోయింది. ప్రస్తుతం మన రాజధాని ఫైల్స్ డైరెక్టర్ భానుగారు ఉన్నారు. భానుగారితో మాట్లాడడం సార్, నమస్తే అండి. నమస్తే. ఫస్ట్ సినిమా రిలీజ్ అవుతుంది రేపు, మీ రెండేళ్ల కష్టం రేపు బయటకు వస్తుంది, ఎలా అనిపిస్తుంది సార్? టెన్షన్గా ఉందండి. ఫస్ట్ జనం కోసం తీసిన సినిమా, ఆ జనం రిసీవ్ చేసుకునే విధానాన్ని బట్టి కదా మనం చెప్పింది ఎంతవరకు రీచ్ అవుద్ది అనే జడ్జిమెంట్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. ఫస్ట్ లుక్ ఒకటి, ట్రైలర్ ఒకటి, రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ వస్తుంది, జనాల్లోకి వెళ్ళిపోయింది. ట్రైలర్ వెళ్ళిపోయింది, పోస్టర్ వెళ్ళిపోయింది, ఎక్కడ చూసినా సోషల్ మీడియా మొత్తం దీనిపైన చర్చ నడుస్తుంది. ఇవన్నీ మీ దృష్టికి వస్తున్నాయా? ఎంత అయితే పాజిటివ్ ఉందో అంత నెగిటివిటీ కూడా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు, ఇది మీ దృష్టికి వచ్చిందా? వచ్చిందండి. అసలు రిలీజ్ అయిన అతి తక్కువ టైంలో 14 మిలియన్ వ్యూస్, మీకు తెలుసు 40-40 లక్షల మంది చూశారు మన సైట్ ద్వారా. తెలియకుండా కొంతమంది డౌన్లోడ్ చేసుకుని ఫేస్బుక్లో షేర్ చేసుకుని అలా ఇంకొక కోన్క్రోర్ మెంబర్స్ ఉంటారు ఖచ్చితంగా. అంటే 2.5 కోట్ల మందికి చేరిందండి ఈ సినిమా. మిగతా మాధ్యమాల ద్వారా ఇంకా చేరుండొచ్చు, మౌత్ డాక్ ద్వారా తెలుసుండొచ్చు, ట్రైలర్ ద్వారా కొంతమంది ఒకళ్ళు చూసి ఇంకో నలుగురికి చెప్పుండొచ్చు. ఇలా ఓవరాల్గా ఆంధ్రప్రదేశ్లో కాదు, తెలంగాణలో కాదు, మొత్తం వరల్డ్ వైడ్ ఎక్కడ తెలుగువాడున్నా కూడా అది రీచ్ అయిందండి ఈ ట్రైలర్. రాజధాని ఫైల్స్ అనే సినిమా ఒకటి వస్తుంది, రాజధాని మీద వస్తుంది, అది మన కోసం వస్తుంది అని ఒక చిన్న ఎమోషన్ ఆ కామెంట్స్ అన్నింటిలోనూ కనిపిస్తుందండి మనకి. ఓకే, కొన్ని యాంటీ కామెంట్స్ ఉంటాయి, ఖచ్చితంగా ఏ ప్రాజెక్ట్ చేసినా ఉంటాయి అలాంటివి, బట్ 90% అండి, 90-95% దీనికి పాజిటివ్ రిపోర్ట్స్ వస్తున్నాయి. అక్కడ చాలా హ్యాపీగా ఉంది. ప్రాజెక్ట్ స్టార్ట్ చేసి 2 ఇయర్స్ అవుతుందన్నారు, ఎందుకు 2 ఇయర్స్ నుంచి కూడా హైట్ చేసుకుంటూ వస్తున్నారు? రిలీజ్ ఇప్పుడే రావటం ఎందుకనే క్వశ్చన్ వచ్చి మీకు ఎదురైందా? అంటే మేము తీయడంలోనే సరిపోయిందండి టైం అంతా, ఎందుకంటే మేము అక్కడికి వెళ్ళడం, రైతుల దగ్గర చేయడం. ఆ రైతులు ఇందులో ఒరిజినల్ ఫార్మర్స్ యాక్ట్ చేశారు ఈ సినిమాలో. సో అక్కడ షూట్ చేయడం, మేము అమరావతి ప్రాంతంలోనే మొత్తం సినిమా తీసాం. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చాక కొన్ని 4-5 రోజులు హైదరాబాద్లో చేసాం, మిగతాదంతా అక్కడే చేసాం సినిమా. తర్వాత దీనికి సంబంధించిన ప్రాసెస్ జరగడానికి కానీ ఎడిటింగ్లు, డబ్బింగ్లు ఇవన్నీ సీజీ వర్క్ ఎక్కువ సినిమాలో, అవి కానీ సెన్సార్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ రివైజింగ్కి వెళ్ళడం, మళ్ళీ కరెక్షన్స్ చేయడం, ఇలా అన్నీ అయిన తర్వాత జనంలోకి వెళ్దాం. ముందు నుంచి మనం వెళ్ళడం వల్ల స్టైల్ అయిపోద్ది సినిమా ఎప్పుడైనా కానీ. ఓకే, మనం తీస్తున్న కంటెంట్ ఏంటనేది మనం చెప్పిన తర్వాత వస్తే ఎర్లీగా రావాలి, లేకపోతే దాని టైమ్ ఆఫ్ పీరియడ్ ముందే డిసైడ్ చేసి పలానా డేట్కి వస్తుంది సినిమాని మనం చెప్పాలి. మనకున్న పరిధుల్లో, మనకున్న పరిస్థితుల్లో మనం అలా చెప్పలేము, ఎందుకంటే ఇది కొంచెం కాంట్రవర్సీ ఐడియా. ఓకే, సో ఇటువంటి అప్పుడు మనం ఎందుకు, మనం ప్రొడక్ట్ రెడీ అయ్యే వరకు జనంలోకి వెళ్ళడం కరెక్ట్ కాదని మేము వెయిట్ చేసాం. కరెక్ట్గా ప్రొడక్ట్ రెడీ అయిన తర్వాత సెన్సార్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జనంలోకి వచ్చాం మేము. ఓకే, సో అంత షార్ట్ టైంలో వచ్చాము, అంతే షార్ట్ టైంలో ప్రజలు కూడా దీన్ని చాలా అద్భుతంగా ఆదరించారు, మీకు తెలుసు వచ్చినాయనేది. నిన్న ప్రెస్ మీట్లో మీరు మాట్లాడతా ఈ నా సినిమా ప్రతి ఒక్కళ్ళు చూడాల్సింది, నా జాతీయ జెండా లాంటి సినిమా మోడీ కూడా చూసినా అప్రిషియేట్ చేస్తారన్నారు. ఏంటి ఆ స్టేట్మెంట్కి మీ కాన్ఫిడెన్స్? ఏంటి అంతేనండి, క్లైమాక్స్ కాన్ఫిడెన్స్ అండి. మనం సమస్యకి పరిష్కారం చెప్పగలిగాం, ఆయన అప్రిషియేట్ చేస్తారా అంటే ఆయన మంచిని ఆశ వెల్కమ్ చెప్తారు, ఒక కొత్త ఐడియాని ఎంకరేజ్ చేస్తారనే ఉద్దేశంతో నేను అన్నాను అలాగా. ఓకే, ఎందుకంటే ఐడియా అంతవరకు రీచ్ అవుద్ది అనేది నా నమ్మకం. ఓకే, కాబట్టి నేను అలా చెప్పాను. ఓకే, మీ ఐడియా, మీ కథ మీద మీకు ఉన్న నమ్మకం, కాన్ఫిడెన్స్. అవునండి. ఇంకొకటి, మీకు మీ చాలామంది అడిగిన క్వశ్చన్, మీ సినిమాలలోని పాత్రలు కొన్ని చూస్తుంటే కొంతమంది వ్యక్తులను లేకపోతే కొంతమంది ప్రభుత్వ అధికారులను, పొలిటీషియన్స్ను టార్గెట్ చేసిందని చెప్పేసి కనిపిస్తుంది ట్రైలర్లో. అవును, ఎస్పెషల్లీ మనం చెప్తుంటే కొంతమంది గొడ్డల షాట్ని మీరు ఏదో పెట్టారని చెప్పేసి ఒక డిస్కషన్ నడుస్తుంది. అవును, గుడివాడ క్యాస్ను అని చెప్పి సాంగ్ పెట్టారని డిస్కషన్ నడుస్తుంది. అవునండి, ఇవి రెండింటికి ఎందుకు అలా వెళ్ళాల్సి వచ్చింది అంటే, ఆ కథలో గుడివాడ క్యాస్ను అనేది ఒక క్యారెక్టర్ అండి. సో ఆ క్యారెక్టర్ని అలా వాడడం జరిగింది. ఇక గొడ్డలు అంటారా అంటే, గొడ్డలు ఎవరి చేతిలో ఉన్నా మనం తప్పపట్టడం కష్టం, ఎందుకంటే చెట్టు నరికేవాడు గొడ్డలు పట్టుకుంటాడు, బతుకు తెరువు కోసం కొమ్మలను నరికేవాడు గొడ్డలు పెట్టుకుంటాడు. గొడ్డలే అనేది పెట్టుకుంటే దానికి వేరే వేరే కారణాలు మనం చెప్పలేమండి, ఎందుకంటే వాళ్ళు అలా ట్రోల్ చేస్తున్నారు, బట్ అది ఎవరికి అనుగుణంగా వాళ్ళు దాన్ని ఆపాదించుకుంటున్నారు. కానీ నేను కథలో చెప్పిన అంశం అయితే అది కాదండి. వ్యక్తిగత ఆలోచనలు, వ్యక్తిగత విమర్శలు ఈ సినిమాలో ఎవరిని నేను చేయలేదు. రాజధాని గురించి మాట్లాడిన వాళ్ళని మాత్రమే టార్గెట్ చేశారు. ఓకే, మన ప్రగతికి ఎవరు అడ్డుపడతారో ప్రతి పొలిటీషియన్ నేను టచ్ చేశాను. ఓకే, నేను చాలా ఇంటర్వ్యూలో నేను టచ్ చేయలేదు అలా ఎలా చెప్పాను, నేను రియల్గా చెప్పాలి అంటే రాజధాని కోసం ఎవరినైతే, రాజధాని రైతులను ఎవరైతే ఇబ్బంది పెట్టారో వాళ్ళని నేను టచ్ చేశాను. అదేం తప్పు కాదండి, ఎందుకంటే ఇప్పుడు నేను కథ చెప్పినప్పుడు మరి ఆ కథలో ఉన్న బ్రేక్ పాయింట్ కూడా చెప్పాలి కదా, ఎందుకు వీళ్ళు డిస్టర్బ్ అయ్యారనేది కూడా చెప్పాలి కదా. కానీ చెప్పాల్సి వచ్చినప్పుడు చెప్పానండి, కానీ అది వ్యక్తిగతంగా వాళ్ళని విమర్శించే ధోరణిలో మాత్రం నేను చెప్పలే. కథకు అనుగుణంగా వాళ్ళ నిజమైన ప్రవర్తననే నేను తీసుకుని మూల కథాంశంగా తీసుకుని ఫిక్షనల్ కథను అనలేను. నేను ఇతివృత్తం అదే,
కానీ నేను అల్లిన ఫిక్షనల్గా కొంత కొన్ని అమరికలు చేసి ఈ కథని చేయడం జరిగిందండి. ఫస్ట్ పోస్టర్ రిలీజ్ చేశారు, దానిపైన కొటేషన్ ఉంది, ఒక్కడ అహం కోసం అని చెప్పేసి ఒక్కడిని టార్గెట్ చేస్తావు అన్నట్టుగా పోస్టర్ డైరెక్ట్ గుచ్చుకుంటుంది, కొంతమంది గుచ్చుకుంటుంది అని చెప్పేసి బయట వినిపిస్తుంది. దాని గురించి రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా? దాని తర్వాత మీకు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఏం లేదండి, ఏం ఇబ్బంది రాలేదు. గుచ్చుకోవడం కన్నా నిజం అనిపించింది చాలా మందికి. అంటే ఎవరికైనా కొంతమంది గుచ్చుకుని ఉండొచ్చు, నాకు తెలియదు. కానీ చాలా మంది నాకు చెప్పిన వాళ్ళు చాలా నిర్భయంగా నిజాన్ని చెప్పారు. మీరు నిజంగా మా ఒక అభివృద్ధిని ఆపేస్తున్న అహం గురించి మీరు మాట్లాడుతున్నారని చెప్పి చాలా మంది నన్ను అప్రిషియేట్ చేశారండి. ఓకే, మీకు అంత ధైర్యం ఎలా వచ్చింది అని అడిగారు. మా నిర్మాత మా ధైర్యం, ఎందుకంటే డబ్బు ఖర్చు పెట్టే వ్యక్తికి అంత ధైర్యం ఉన్నప్పుడు పనిచేయడానికి మనం ధైర్యం లేకపోవడం అది ఒక రకంగా చేతకాని తనంలో ఉంటుంది. ఓకే, ఎందుకంటే ఒక సామాజిక బాధ్యతతో రవిశంకర్ గారు సినిమా తీయడానికి వచ్చినప్పుడు మనం కూడా ఆ బాధ్యతయుతంగా సినిమా చేయాలని నేను ఎక్కడ అనుసరించాను బేసికల్గా చెప్పాలంటే. ఎందుకంటే ఇది నిర్మాత గట్స్ అండి, ఇలాంటి కథలను సినిమా తీయడానికి ఎవరు రారు. ఓకే, ఎందుకంటే ఎవరైనా ఎందుకు వస్తారు? కమర్షియల్గా ఒక డబ్బులు సంపాదిద్దాం, ఒక హీరోతో సినిమా తీద్దాం, ఒక సెలబ్రిటీ ఉన్న హీరోతో సినిమా తీస్తే మన డబ్బులు మనకు వస్తాయి. ఇప్పుడు సినిమా ఎలా మారిపోయింది? ఒక హీరో మార్కెట్ ఎంత ఉంది, శాటిలైట్ ఎంత ఉంది, డిజిటల్ ఎంత ఉంది, హిందీ డబ్బింగ్ ఎంత ఉంది అని ఒక కొల్చుకుని దాని ప్రకారం క్యాలిక్యులేషన్ వేసుకుని ఆ క్యాలిక్యులేషన్స్లో ఆ హీరోతో మనం సినిమా తీస్తున్నాం. కానీ ఈ సినిమాకి అలాంటి క్యాలిక్యులేషన్స్ ఉండవు. ఎక్కువ చర్చ జరుగుతుంది బయట రాజధాని ఫైల్స్లో, ఏం చూపించిపోతున్నారు ఈ డైరెక్టర్ కానీ లేకపోతే ఈ ప్రొడ్యూసర్ కానీ, ఏం టార్గెట్ చేశారు అనేది ఎక్కువ చర్చ నడుస్తుంది. అసలు మీరు కోర్ కంటెంట్ ఏం తీసుకున్నారు దాంట్లో? అంటే రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు అండి, అంతే. నష్టపోయిన రైతులు, మానసిక సంఘర్షణ, రాజధాని లేకుండా రాష్ట్రం ఉన్న పరిస్థితులు, రెండు తీసుకున్నాను సార్ నేను. ఓకే, రెండు సైమెంటేనియస్గా, రెండు ఒకే కాజ్తో వచ్చినవి. రాజధాని కోసం భూములు ఇచ్చారు, వాళ్ళ భూముల్లో రాజధాని కట్టట్లేదు, రాష్ట్రానికి రాజధాని లేదు. సో కంటెంట్ చాలా బలమైందండి. ఎందుకంటే ఎంత బలమైందంటే దాదాపు 29 గ్రామాల ప్రజలు 36,000 మంది భూములు ఇచ్చారు, అలాగే రాజధాని కోసం ఇచ్చారు, రాష్ట్రం కోసం ఇచ్చారు. రాష్ట్రం అనేది ఒక ఎమోషన్, ఫార్మర్ అనేది ఒక ఎమోషన్. అంటే ఈ రెండు ఎమోషన్స్ని కన్నా గొప్ప కమర్షియల్గా చెప్పే పాయింట్ కూడా ఉండదండి కథల్లో. మనం చాలా కథలు, ఇప్పుడు రియలిస్టిక్ కథ అయినా కూడా ఇందులో తెలియని ఒక ఎమోషన్ ఉందండి. ఎమోషన్ ఎప్పుడు కమర్షియాలిటీయే, మీకు తెలియదే ఉంది. సూపర్ డూపర్ హిట్ సినిమాలు అన్నింటిలోనే ఎమోషన్ ఉంటుంది. అంటే ఒక ఎమోషనల్ కంటెంట్ని ప్రజల కోసం అలాగే స్టేట్ కోసం చెప్పడం అనేది చాలా మంచి పాయింట్గా నేను ఫీల్ అయ్యాను. రవిశంకర్ గారు నన్ను పిలిచి ఈ సినిమా చేద్దాం అన్నప్పుడు ఫస్ట్ భయపడ్డాను నేను. కానీ తర్వాత ఆయన చెప్పారు, సామాజిక బాధ్యతతో మనం ఈ సినిమా తీస్తున్నాం, రైతుల గురించి తీయాల్సిందే. ఏ ఒక్కరూ స్పందించట్లేదు రైతుల గురించి, మనం స్పందించాలి. వాళ్ళకి రియల్గా జరుగుతున్న ప్రాబ్లమ్ మొత్తం అందరికీ చెప్పగలగాలి. మనం చాలా సులభంగా అర్థమయ్యేలా చెప్పగలగాలి. ఇది ఏ వర్గంతో ఏ ప్రాంతంతో కాదు, మొత్తం స్ట్రైట్ అందరిది, మన అందరిది అని తెలియ చెప్పేలా ఈ సినిమా చెప్పాలి అని చెప్పి మనం ఎత్తుగడే అందరి కోసం అని మొదలు పెట్టాం. కాబట్టి మేము ఒక మానసిక ధైర్యం ఉందండి మాకు, ఖచ్చితంగా ఇది మనం జనం కోసం తీస్తున్న సినిమా, ఖచ్చితంగా జనం ఆదరిస్తారు, ఆ ఎమోషన్లోనే మేము వెళ్ళి సినిమా తీయడం జరిగిందండి. ఓకే, ఈ సినిమాల పైన ఇంకొక డిస్కషన్ జరుగుతుంది సార్. మీరు తీసుకున్న అంశం రాజధానికి భూములు ఇచ్చిన రైతులు, వాళ్ళకి జరిగిన అన్యాయం, ఒక లైన్ తీసుకొని మీరు చెప్పాలనుకున్న పాయింట్ని 2.5 గంటలో ఎలా ఎంగేజ్ చేయగలిగారు అనేది క్వశ్చన్ మార్క్ వస్తుంది. మీరు ఎలా ఎంగేజ్ చేయగలిగారనుకుంటున్నారు, దాంట్లో పెట్టిన ఎలిమెంట్స్ ఏంటి? ఎంగేజ్ చేయగలిగాను సార్, అంటే అంత కంటెంట్ ఉందండి సినిమాలో. ఉందండి కంటెంట్ ఉంది. ఎందుకంటే అసలు ఇంకా చాలా తక్కువ టైంలో చెప్పాలి కథ, అంత పెద్ద కథ అది యాక్చువల్గా. వాళ్ళ రైతులు పడిన ఇండివిజువల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇండివిజువల్ కష్టాలు కానీ, వాళ్ళ ఇండివిజువల్ మానసిక సంఘర్షణ కానీ మనం చెబితే చాలా పెద్ద ఫిల్మ్ అయిపోద్ది. ఒక కుటుంబానికి ఒక్కొక్క కథ. కానీ మనం జర్నలైజేషన్ చేసాం, ఒక మహిళలందరికీ ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని, రైతులు మా అందరికీ కూడా ఒక రిప్రజెంటేటివ్ తీసుకుని చెప్పడం జరిగింది. మనం అక్కడ ఇండివిజువల్గా జరిగే నష్టాలు కష్టాలు చెప్పాలంటే ఒక మనం ఒక 10 సినిమాలు 20 సినిమాలు తీయాలి నాకు తెలిసి. మనకున్న పరిధిలో చెప్పాలి అంటే అది చెప్పాలి, స్టేట్ ఎమోషన్ చెప్పాలి, దాని యొక్క స్ట్రగుల్ చెప్తూ ఒక సొల్యూషన్ చెప్పాలి. మన స్ట్రగుల్ ఒకటి చెప్పేస్తే అందరికీ తెలిసిన స్ట్రగుల్ మనం చెప్పడం కాదు కదా, ఆ స్ట్రగుల్ జనానికి అర్థమయ్యేలా చెబుతూ ఇలా చేయడం వల్ల మనం రాజధాని సాధించగలుగుతాం, ఇలా చేయడం వల్ల రైతులకు అన్ని న్యాయం జరుగుద్ది, వాళ్ళు ఇచ్చిన పర్పస్ మన సార్థకత చేయాలి అని ఇలా ఆలోచించడం వలన మనం ఖచ్చితంగా అంత కమర్షియల్ అంత కథ ఉందండి సినిమాలో, చాలా ఎక్కువ కథ ఉంది. నేను చాలా కుదించి చెప్పాను ఇంకా చెప్పాలంటే. ఓకే, ఏమంటే ఇప్పుడు బయట జరుగుతుంది ఆల్రెడీ అందరికీ తెలుసు బయట ఏం జరుగుతుంది, న్యూస్ పేపర్లు కానీ లేకపోతే టీవీలు కానీ చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరికి లైవ్లో ఉన్న ప్రాబ్లం అది, అది అంతా అందరికి తెలుసు. బట్ మీ సినిమాలో ఎక్కడి నుంచి తీసుకున్నారు ప్రాబ్లము, ఎక్కడ కంక్లూడ్ చేస్తున్నారు, క్లైమాక్స్ ఏమైపోతున్నారు, అయితే సమస్యనే చూపించి వదిలేస్తారా, సొల్యూషన్ చేపించిపోతున్నారా, మీరు అసలు ఏంటిది, ఇది ఇది ఫిక్షనా లేకపోతే రియాలిటీయా? యాక్చువల్గా మనకు తెలుసు అనుకోవడం పొరపాటు అండి, అక్కడ జరుగుతున్నది మనకు తెలియదు. ఓకే, తెలియదు కాబట్టి నేను సినిమా తీస్తున్నాను. ఓకే,
ఎందుకంటే అక్కడ జరుగుతున్నది ఏంటంటే ఒక కులానికో ఒక ప్రాంతానికో అలా దాని మీద ఒక డిస్టర్బెన్స్ తీసుకొచ్చారు. వాళ్ళు చేసిన పర్పస్ ఏంటంటే జనానికి రీచ్ అవ్వకుండా చేసేసారు. ఓకే, ఎందుకంటే మనకున్న మాధ్యమాల ద్వారా కానీ మనకున్న సిచ్యువేషన్స్ అన్నీ వాడి వాళ్ళకున్న అధికారాలు అన్నీ వాడి ఆ సమస్యని కొంతమందికి పరిమితం చేసేసారు. అది ఒక స్టేట్ సమస్య. నేను అది చెప్పే ప్రయత్నం చేశానండి. జనానికి తెలిసిన కథ ఇందులో ఉండదు. జనానికి తెలిసిన ప్రాబ్లం ఉంటుంది, కానీ ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి, ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఏంటని ఈ రెండు రీజన్స్ కూడా జనానికి తెలియదు. సో అది అర్థమయ్యేలా చెబుతూ ఇలా చేయడం వల్ల సాల్వ్ అవుద్ది. ఖచ్చితంగా క్లైమాక్స్ ఎక్సలెంట్ అండి. ఓకే, ఇప్పుడు నేను ఏదైతే క్లైమాక్స్ చెప్పానో అది మన ఇండియాలో ప్రతి ఒక్కళ్ళు ప్రతి ఒక్క ప్రజల్లో ప్రతి ఒక్కళ్ళు చైతన్యవంతమే. అలా కనుక ఆలోచిస్తే మన భారతదేశం అసలు వరల్డ్లోనే ఇంకా నెంబర్ వన్ పొజిషన్లో ఉంటుందండి. ఓకే, మన భారతదేశం యొక్క ఆదర్శాలు తీసుకుని ప్రతి ఒక్కరు ఫాలో అవ్వాల్సిన స్టేజ్లో ఈ క్లైమాక్స్ ఉంటుంది. అంత అప్రిషియేట్ చేసే క్లైమాక్స్ అండి. ఏ ధైర్యంతో మీరు సినిమా ప్లాన్ చేశారు, మీరు మీ మన ప్రొడ్యూసర్ గారు? ఎందుకంటే స్టార్ హీరో ఉంటే కూడా థియేటర్కి జనాలు రావడానికి ఆలోచిస్తున్న పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు. మీ ధైర్యం ఏంది, మీ స్టార్ ఎవరు? నేను చెప్తాను సార్ ఒక విషయం, మహేష్ బాబు ఉన్నాడు ఇప్పుడు సూపర్ స్టార్ అండి, అల్లు అర్జున్ గారు సూపర్ స్టార్, పవన్ కళ్యాణ్ గారు, ఇలా చెప్తూ పోతే ఎన్టీఆర్ గారు, జూనియర్ ఎన్టీఆర్ గారు, ఇలా బాలకృష్ణ గారు, చిరంజీవి గారు, పేర్లన్నీ మనం ఎక్కువ చెప్పలేము. అందరూ సూపర్ స్టార్స్. ఈ సూపర్ స్టార్స్ సినిమా మా ఊర్లో పాన్ షాప్ కూడా తీస్తాడు. మా ఊర్లో పాన్ షాప్ కూడా ఎందుకు తీస్తాడని మీరు నన్ను అడగాలి. ఎందుకు తీస్తారంటే చిరంజీవి పేరు చెప్తే సినిమా కొనేస్తారు. నేను సినిమా తీసేది ఏంటి, మహేష్ బాబు పేరు చెప్తే సినిమా కొనేస్తారు. నేను చెప్పేది ఏంటి, మహేష్ బాబు సినిమా ఇలా అనౌన్స్ అయిన వెంటనే 200 కోట్లకు 300 కోట్లకు ఆ మార్కెట్ ఆ కాంబినేషన్ బట్టి సినిమా కొనేస్తారు. సో సెలబ్రిటీ ఉన్న సినిమా తీస్తే నువ్వు పెద్ద నిర్మాత కాదు నా దృష్టిలో. ఏ సెలబ్రిటీ లేని సినిమాని ధైర్యంగా వచ్చి ప్రజల కోసం సినిమా తీసి ప్రజల కోసం తన డబ్బుల్ని పెట్టి సినిమా తీసే నిర్మాతలు ఎంతమంది అండి? ఒక స్టార్ హీరోతో తీస్తే పెద్ద నిర్మాత అంటారు, కాదు అసలు నేను ఒప్పుకుందాన్ని. ఒక స్టార్ హీరోతో మన ఆఫీస్లో పనిచేస్తున్న ఒక బాయ్ కూడా ప్రొడ్యూసర్గా అనౌన్స్ చేస్తే ఆ హీరోకున్న ఇమేజ్కి ఆ హీరోకున్న ఫాలోయింగ్కి ప్రేక్షకులు అసలు ఆయన ప్రొడ్యూసర్గా గొప్పగా చూసేస్తారు. హీరో సినిమా కాబట్టి ముందే కొనేస్తారు సినిమా. ఎక్కడ ప్రొడ్యూసర్కి రిస్క్ ఉందండి? ఏ స్టార్ హీరో సినిమాకి రిస్క్ ఉండదు. చిన్న సినిమాలు ఇలాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాలు చేసినప్పుడు ఫుల్ రిస్క్. ఎందుకంటే హీరో ఉండడు, కంటెంట్ మాత్రమే నమ్ముకుంటారు. ఆ కంటెంట్ జనంలోకి రీచ్ అయింది అనుకోండి సూపర్ హిట్ సినిమా అవుద్ది. కంటెంట్ రీచ్ అవ్వలేదు అనుకోండి కమర్షియల్గా తను పెట్టిన డబ్బు మొత్తం కోల్పోతాడు. అంటే ఎంతో ప్రేమ ఉంటాయి కానీ సినిమాలు తీయడానికి, ఎంతో సామాజిక బాధ్యత ఉంటాయి కానీ ఇలాంటి సినిమాలు తీయడానికి ప్రొడ్యూసర్లు ముందుకు రారు. ముందుకు వచ్చిన వాళ్ళని మనం ప్రోత్సహించాలి, ముందుకు వచ్చిన వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇలాంటి సినిమాలు తీయాలంటే గట్స్ ఉండాలండి ఫస్ట్. అంటే వస్తుందో రాదో తెలియదు, మనం చెప్పాలనుకున్నది మాత్రం సూటిగా చెప్పే ప్రయత్నం చేస్తాం. సో నేను నా ఫీలింగ్ ఏంటంటే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు తీయడం చాలా రిస్క్. ఎందుకంటే ఒక సినిమా తీస్తే ఒక ప్రొడ్యూసర్ ఎంతోమంది బతుకుతారండి. ఇలాంటి ప్రొడ్యూసర్లను బట్టి ఇంకా చాలామంది ఒక సినిమా తీస్తే కొంతమంది బతుకుతారు కదా. సో ఇలాంటి నిర్మాతలు ఎంతోమంది వస్తూ ఉంటారు మన ఇండస్ట్రీకి. కానీ ఇలాగ కాజు ఇంత ప్రాబ్లమ్స్ ఉన్న సినిమా తీయడం మాత్రం ఎవరి వల్ల కాదండి. చాలా ధైర్యం ఉండాలి, చాలా ప్రేమ ఉండాలి. ఇంక రైతులు అంటే చాలా ఇష్టం రవిశంకర్ గారికి. నేను రైతు బిడ్డని, ఆ రైతులు జరుగుతున్న కష్టం మనం తీయాలి అనడం వల్ల మాత్రమే ఈ సినిమా తీయగలిగాను. ఆయన తీయాలనుకోవడం వల్ల నేను కూడా ఒక గొప్ప సినిమా తీసాననే ఫీలింగ్ నాకు వచ్చిందండి. ఓకే, గ్రేట్. అయితే ఇంకొకటి అండి, రవిశంకర్ గారు మేమే పెట్టుకున్న నమ్మకానికి మీరు జస్టిఫై చేశారనుకుంటున్నారా? అంటే ఆయన చెప్పాలండి అది. నేనైతే బాగా చేస్తానని ఫీల్ అవుతున్నాను, కానీ మన నా గురించి నిర్మాత ఆయన సినిమా చూసి నిర్మాత చెప్పాలి కదా. ఎందుకంటే బాను బాగా తీసాడు కష్టపడ్డాడు అని ఆయన చెప్పగలిగారు అనుకోండి. నిన్న నిన్న ఆల్రెడీ చెప్పేశారు కదా ప్రెస్ మీట్ లో బాను బ్లడ్ పెట్టేశారని. నేను పెట్టడం కదా, ఆయన కూడా పెట్టారు. ఆయన అసలు ప్రతి డైలాగ్ లోను ప్రతి సీన్ లోను కూర్చుని ఈ సీన్ ఎలా ఉంటాయి. లేకపోతే ఆయన లొకేషన్ వచ్చేవాళ్ళ లొకేషన్ వచ్చేవారండి ప్రతిరోజు. పైగా స్క్రిప్ట్ లో బాగా ఎక్కువ కూర్చునేవారు ఆయన. కంటెంట్ ఇలా ఉండాలి, డైలాగ్ ఇలా ఉండాలి. డైలాగ్స్ ఈ సినిమాలో ఎక్సలెంట్ అండి. అనిల్ అంచుగట్ల అని ఒక న్యూ రైటర్, ఆయన నేను కాంబినేషన్ లో చేసాం. అలాగే సూర్యప్రకాశ్ అని నా మిత్రుడు, శ్రీకర్ అని వాళ్ళ అబ్బాయి దర్శకులు, శ్రీకర్ అంటే డైరెక్షన్ ట్రై చేస్తున్నాడు అతను. చాలా కంట్రిబ్యూట్ చేసాం ఫ్రెండ్స్ అందరం, అసిస్టెంట్స్ అందరం కూర్చుని స్క్రిప్ట్ ని పకడ్బందీగా రెడీ చేసామండి. ఆ స్క్రిప్ట్ ఇంక నచ్చిన తర్వాతే రవిశంకర్ గారు షూటింగ్కి వెళ్ళారు. ఎందుకంటే ఆయనకి అనుభవం ఉంది కదా, ఇప్పుడు సినిమా ప్రొడ్యూసర్గా ఎక్స్పీరియన్స్ లేకపోయినా కంటెంట్ ఓరియంటేషన్లో కంటెంట్ని సెలెక్ట్ చేసుకోవడంలో ఆయన గురించి మనకు తెలుసు. సో వాళ్ళని కన్విన్స్ చేయడం అంత ఈజీ కాదండి. మనం ఏదో వచ్చి ఏదో చెప్పేస్తే వాళ్ళు కన్విన్స్ అయిపోయే వాళ్ళేం కాదు, వాళ్ళకి మోర్ నాలెడ్జ్ ఉంది. డే వన్ చెప్పిన బడ్జెట్లను తీసారా ఏమన్నా పెంచారా? లేదండి, 100% పెరుగుద్ది బడ్జెట్. ఎందుకు పెరిగింది అంటే బడ్జెట్
మేము అక్కడికి వెళ్ళాం ఒరిజినల్ ఫార్మర్స్తో సినిమా షూట్ చేయాలి. ఫార్మర్స్ వస్తారు డైలీ, వాళ్ళ ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకుని వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు మనకి, వాళ్ళ జీవితాన్ని మనం తీస్తున్నాం కాబట్టి వాళ్ళు మనకు సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు మనం వాళ్ళతోనే తీస్తేనే రియలిస్టిక్ ఫిల్మ్ అనే ఫీలింగ్ వస్తుంది కాబట్టి వాళ్ళు వచ్చే వరకు వెయిట్ చేయడం, వాళ్ళకి ఒక్కొక్క రోజు ఎర్లీగా పని ఉంటే తొందరగా వెళ్ళిపోతారు, వెళ్ళిపోతే షూటింగ్ ఆగిపోవడం, తర్వాత వాళ్ళ ఊర్లో ఫంక్షన్ ఏదైనా జరిగినా ఏదైనా ఎవరైనా చనిపోయినా వీళ్ళంతా కట్టుబడిగా వెళ్తారు అక్కడికి, అంటే ఫ్యామిలీస్ అన్నీ వెళ్తారు అక్కడికి. అలాంటి ఇన్సిడెంట్లు ఏమైనా జరిగినప్పుడు కూడా వీళ్ళు షూటింగ్ రారు, మేము వెయిట్ చేసేవాళ్ళం. కొన్నిసార్లు వచ్చేవారు, కొన్నిసార్లు మ్యాక్సిమం వాళ్ళు సపోర్ట్ చేశారు. ఒక అసెంబ్లీ సీన్ తీసే విషయంలో 4-5 డేస్ మాకు ఇబ్బంది అయింది. ఆ 4-5 డేస్ అలా వెయిట్ చేసాం ప్రజల కోసం, జనం కోసం, రియలిస్టిక్ గా సీన్ తీయాలని. అది ఆ సీన్ ట్రైలర్ లో చూసాము, దానికోసం సెట్ చేశారా ఏంటి పరిస్థితి? అక్కడ ఓన్లీ ఒక లొకేషన్, ఒక వాల్ తీసుకుని ఒక కాలేజ్ వాల్ చేసాం మేము అది. ఓ, కానీ మీకు చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. రియల్ అసెంబ్లీ చూస్తానంత ఫీల్ ఉందా హీరో స్పీచ్? అసెంబ్లీ మాత్రం రియల్ గా రియలిస్టిక్ ఫీల్ కోసం ఒక 2-3 మంత్స్ వెయిట్ చేసాం, అలాంటి లొకేషన్ ఎదగడం కోసం, ఇంటీరియర్ పార్ట్. అలాగే రవిశంకర్ గారి ద్వారా దొరకడం, బొడ్డిస్ గారి ద్వారా చేసాం అది కూడా. ఇప్పుడు యాక్చువల్ గా ఆ ఒరిజినల్ ఫార్మర్స్ కోసం వెయిట్ చేసే ప్రక్రియలో చాలా టైం వేస్ట్ అయ్యేది. ఓకే, మనం ఇన్ని రోజుల్లో వర్క్ చేస్తామని చెప్పి ఒక బడ్జెట్ ఇస్తాం, కానీ అక్కడికి వెళ్ళినప్పుడు ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లో అది జరగినప్పుడు బడ్జెట్ పెరుగుద్ది, అలా పెరిగింది సినిమాకి. అయితే రియల్ రైతులతో చేసామన్నారు కదా, ఇక్కడ మీరు స్క్రిప్ట్ అంతా బౌండెడ్ చేసుకుని వెళ్ళిన తర్వాత, లొకేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళని ప్రత్యక్షంగా చూస్తున్నారు మీరు, వాళ్ళ కన్నీటి బాధ కానీ వాళ్ళ వెదలు బాధలు ఏమన్నా చూసి మీ స్క్రిప్ట్ లో మార్పులు చేంజ్ చేసుకుని ఆన్ లొకేషన్ లో ఏమైనా చేసిన సందర్భాలు చేయాలనిపించే ఇన్సిడెంట్లు చాలా ఉన్నాయండి, కానీ మనం అన్ని ఇన్కార్పొరేట్ చేయలేము సినిమాలో. అందుకని వాళ్ళ యొక్క ఎమోషన్ యొక్క గాఢతని సినిమాలో గాఢత పెంచాలని నేను డైలాగులు రాసానే, కానీ అలా చెప్పిన ఇన్సిడెంట్లు మనం అన్నీ తీయాలి అంటే మన నిడివి సరిపోదండి, లెంత్ సరిపోదు. కానీ నేను ఇన్స్పైర్ అయ్యేవాడిని వాళ్ళని చూసి, వాళ్ళు ఎదురుగా ఉండడం వల్లే అంత బాధ తీయగలిగాను సినిమా. వాళ్ళు మనం ఎదురుగా కనిపిస్తూ ఉంటారు, అదే సమస్య మీద మన సినిమా తీస్తున్నాం. నేను ఏ డైలాగ్ చెప్పినా ఏ ఎమోషన్ చెప్పినా చాలా ఎవరిని నిజంగా మా జీవితాల్లో ఈ డైలాగ్ జరిగిందండి అని చెప్పేవారు వచ్చి, ఆ లొకేషన్లో మనం తీస్తున్నప్పుడు పిక్చరైజ్ చేస్తున్నప్పుడు ఆ చూసే వాణిస్తున్నారు గారు ఇన్స్పైర్ అవ్వడం కానీ, వినోద్ కుమార్ గారు ఫీల్ అవ్వడం కానీ, అంత రియలిస్టిక్గా వాళ్ళిద్దరు యాక్ట్ చేయడానికి కూడా రియల్ రైతుల మధ్యన చేయడమే. ఆ హీరో కానీ, హీరోయిన్ వీణ కానీ, హీరో అఖిల్ కానీ, వీళ్ళంతా కొత్త వాళ్ళండి. వాళ్ళని వీళ్ళంతా ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తూ వాళ్ళు కూడా రియల్గా ప్రాబ్లమ్స్ వస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఇంకా బ్యూటిఫుల్గా యాక్ట్ చేయాలనిపించడం, అందరూ పెర్ఫార్మెన్స్ ఎక్స్ట్రాడర్గా చేశారండి. ఎలా చేయించుకున్నారు సార్? వాళ్ళకి భాష రాదు, ఎందుకంటే అఖిల్ అయితే పాపం అతనికి భాష రాదు, భాష రాదు, ఎక్స్ట్రాడినరీ డైలాగులు చెప్పాలి, అట్లాంటి లోడుతో ఎక్స్ట్రాడినరీ డైలాగులు చెప్పాలి విత్ ఎమోషన్. అవును, ఆ అబ్బాయి మంచి పెర్ఫార్మర్ అండి, ఎక్స్ట్రాడినరీ ఆర్టిస్ట్. అసలు ఆ అబ్బాయి చాలా బ్యూటిఫుల్గా చేసేవాడు, మేము చిన్న ప్రామిటింగ్ చేసేవాళ్ళం, చేసేవాడు అబ్బాయి. కానీ వాసు డబ్బింగ్ అండి, ఎక్స్ట్రాడినరీ డబ్బింగ్ అండి. వాసుకి నా ప్రీవియస్ సినిమాకి నంది అవార్డు వచ్చింది. ఓకే, అర్ధనారి సినిమాలో హీరో క్యారెక్టర్కి అతను చెప్పినందుకు అతనికి నంది అవార్డు వచ్చింది. ఓకే, ఆ ఇంప్రెషన్ నా మీద చాలా మంచి ఇంప్రెషన్ వాసుకి. ఓకే, ఆయన పాపం రిక్వెస్ట్ చేసిన వెంటనే వచ్చి చెప్పి ఒకటికి 2 సార్లు చెప్పి ఆ క్యారెక్టర్ని ఒక రేంజ్కి తీసుకొచ్చాడు అబ్బాయి వాయిస్ కూడా. ఈ అబ్బాయి పెర్ఫార్మెన్స్ ఒక ఎత్తే అయితే వాసు వాయిస్ ఒక ఎత్తే అండి. అలాగే వాణిస్తున్న దగ్గరికి లినీనా చౌదరి మంచి వాయిస్, అసలు ఎక్సలెంట్ వాయిస్. వినోద్ కుమార్ గారికి మన ఆర్సీఎం రాజు గారు, ఆయన గురించి మనకు చెప్పక్కర్లా, అలా బ్యూటిఫుల్ వాయిసెస్ కూడా దొరికినాయండి క్యారెక్టర్స్కి. దానివల్ల కూడా మీకు ఆ బ్యూటీ పెరిగింది సినిమా. నిన్న మీరు మాట్లాడుతూ కొంతమంది చేయలేదన్నారు, నిజంగా మీరు ఇండస్ట్రీలో ఎక్కువ సెర్చ్ చేశారా? ఎంత టైం వేస్ట్ చేశారు? చాలా ఆర్టిస్ట్ నేను చెప్పిన 2 ఇయర్స్లో ఒక 6 మంత్స్ ఆర్టిస్టుల కోసం వేస్ట్ అయ్యిందండి. ఎందుకంటే ఒక ఆర్టిస్ట్ చేస్తానని చెప్పాడు ఆయన. ఓకే, నేను రియల్గా ఫీల్ అయిపోయాను ఈ మహిళల యొక్క బాధ చూసి, నేను ఇన్వాల్వ్ అయిపోతానంటే అసలు ఇంత మోటివేట్ అయిపోయాడు అని అనుకున్నా. కానీ కథ విన్న తర్వాత నేను భయపడిపోయాడు, భయపడిపోయి నాకు మ్యారేజ్కి ఒక డాటర్ ఉందండి, ఇటువంటి పరిస్థితుల్లో నేను చేయలేని సినిమా అని డ్రాప్ అయిపోయాడు. ఓకే, ఆయన డ్రాప్ అయిపోవడంతో కో ఆర్టిస్ట్ కూడా డ్రాప్ అయిపోయింది, లేడీ ఒక ఆవిడ. వాళ్ళిద్దరు డ్రాప్ అయిపోయిన తర్వాత అమరావతి వాళ్ళు మా మీద ఇలా సినిమా తీస్తున్నారు, నేను వెళ్ళాను కదా మరి వాళ్ళతో మాట్లాడడానికి, వాళ్ళకి తెలిసి ఒక హీరోని సపోర్ట్ చేశారు, ఎవరి హీరో మాకు సపోర్ట్ చేస్తాడు ఖచ్చితంగా మేము చెప్పింది వింటాడు కాబట్టి ఆ అబ్బాయికి మేము రికమెండ్ చేస్తామండి అని ఆ అబ్బాయికి రికమెండ్ చేస్తా, ఆడు ఒక 3 మంత్స్ వెయిట్ చేయించాడు ఆ హీరో. ఓకే, 3 మంత్స్ తర్వాత కథ విన్నాడు. కథ విని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమా చేయలేనండి, నేను కాదు కదా అసలు ఎవరో చేయలేరు, ఎందుకంటే ఇది ఒక ప్రభుత్వానికి ఒక ప్రజలకి మధ్యన కథ, ఇది ఎవరి వైపు చేసినా మనం ఇంకొకరు మన యాంటీ అవుతారు, ఇలాంటి సిచ్యువేషన్స్లో ఈ కథను ఎవరు చేయడానికి ముందుకు రారు నేనే కదా అన్నాడు. అయినా ట్రై చేద్దామని ట్రై చేసాం, 6-7 మెంబర్స్ రిజెక్ట్ చేశారు. అటువంటి పరిస్థితుల్లో నేను రవిశంకర్ గారితో చెప్పాను, డ్రాప్ అయిపోదాం సార్, మన సినిమా చేయలేము, ఆర్టిస్టులు ఎవరు దొరకట్లేదు అంటే, లేదు మనం అనుకున్నాక చేయాల్సిందే అని చెప్పి చెప్పినప్పుడు మన కెమెరామెన్ ద్వారా తమిళ్లో ఒక సీరియల్లో యాక్ట్ చేస్తాను అఖిల్ అఖిల్ ఎన్నో సినిమాల్లో కూడా చేస్తాను, విశాల్ సినిమాలో
అప్పుడు చూసి నేను అబ్బాయిని పిలిపించి స్క్రీన్ టెస్ట్ చేసి అబ్బాయిని సెలెక్ట్ చేశాను. అలాగే హీరోయిన్ వీణ, అలాగే వినోద్ కుమార్ గారు చెప్పాను, వినోద్ కుమార్ గారు ఎలా ఎంటర్ అయ్యారు అనేది నిన్న ప్రెస్ మీట్లో వాణి విశ్వనాథ్ గారు, వీళ్ళందరూ ఎంటర్ అవ్వడం అలా ఇంకా ఫ్యామిలీ లాగా జరిగింది సార్ సినిమా ఇది. మీ 2 సంవత్సరాల కష్టానికి ఇప్పుడు వస్తున్న రెస్పాన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది 2 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని? రెస్పాన్స్ బాగుందండి, ట్రైలర్ చూసి అందరూ అప్రిషియేట్ చేయడం అన్ని బ్యూటిఫుల్గా చాలా ఆనందంగా అనిపించిన. ఎక్కడో టెన్షన్ రిలీజ్ అయ్యి ఏజ్లో ఉన్నారు ఇంకా, రిలీజ్ అయ్యి మొత్తం అందరికీ నచ్చి నిజంగా అద్భుతమైన సినిమా తీస్తామని అందరూ ప్రజలు చెప్పారనుకోండి, నేను ప్రజల కోసం తీసాం మనం సినిమా, ఎవరో మిగతా వాళ్ళ కోసం కాదు. నేను రియల్గా జనూన్గా రవిశంకర్ గారు రైతుల కోసం తీశారు, ప్రజలకు తెలియాలని తీశారు, నేను ప్రజల యొక్క ఎమోషన్ క్యాచ్ చేసి తీశాను. నేను ఖచ్చితంగా ప్రజలు రియాక్ట్ అయ్యారనుకోండి నాకు పాజిటివ్గా, నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. మీకు వస్తున్నాయి ఈ పాజిటివ్ ఇవి వస్తున్నాయని చెప్పారు, నెగిటివ్గా మాట్లాడే సందర్భాలు ఉన్నాయి మీతో ఎవరన్నా? చాలా వచ్చినాయండి. నేను దాసనారాయణ గారి గురించి, దాసనారాయణ గారు నాకు బాగా క్లోజ్ అండి, దాసనారాయణ గారు దగ్గరికి నేను వెళ్ళేవాడిని, ఎంతమంది ఉన్నా నన్ను పిలిచేవారు లోపలికి మాట్లాడేవారు. ఒకరోజు ఆయన మీద చాలా బ్యాడ్ ఇంటర్వ్యూ వస్తుంది టీవీలో, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఒకళ్ళు హడావిడి చేస్తూ టీవీలో చేస్తున్నారు, అది బ్రేకింగ్ న్యూస్ వేస్తున్నారు టీవీలో. నేను అప్పుడు సిక్ విలేజ్లో ఉండేవాడిని సికింద్రాబాద్లో, నేను చాలా హట్ అయిపోయా, అయ్యో గురుగారి గురించి ఎలా వస్తుంది ఏంటి అని చెప్పి వెంటనే బైక్ స్టార్ట్ చేసుకుని గురుగారి ఇంటికి వెళ్ళాను. నేను వెళ్ళేటప్పటికి అందరూ చాలా హ్యాపీగా, ఆయన చాలా హ్యాపీగా పేపర్ చదువుతున్నారు. నేను వెళ్ళి చెప్పాను ఆయనతో, సార్ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది టీవీలో, మీ మీద ఒక ప్రోగ్రామ్ వస్తుందండి, మీరు పేపర్ చదువుతున్నారు ఏంటండి, టీవీ ఆన్ చేయాలి కదా అన్న. మన మీద వస్తున్న బ్యాడ్ ఎప్పుడు మనం చూడకూడదు, బ్యాడ్ చూడడం వలన మన జీవితంలో ఆయుష్ను కోల్పోతాం, మనల్ని అప్రిషియేట్ చేయడం చూడడం వలన మన జీవితంలో మనకి ఆనందం కలిగి ఎక్కువ కాలం బతకాలనిపిస్తుంది. మనకి చెడు ఎప్పుడు ఉంటుంది కానీ చెడుని చూడకూడదు, మంచినే చూడాలి. మన గురించి మాట్లాడిన చెడులో ఏదైనా ఒక మాట ఉందనుకో, దాన్ని మనం రియలైజ్ అవ్వగలిగితే రియలైజే మారాలి. అంతేకాని అలాంటి విషయాలు ఎప్పుడు పట్టించుకోకూడదు. ముందుకెళ్లే వ్యక్తి ముందు గురించి ఆలోచించాలి, వెనకున్న చెడు గురించి ఆడవాడు ఎలా మాట్లాడుతాం ఈయన ఎలా మాట్లాడుకోవడం చూడకూడదు. అందుకే అలాంటివి నేను ఎంకరేజ్ చేయను, నాకు తెలుసు ఆల్రెడీ వస్తున్నట్టు ప్రోగ్రామ్ అన్నారు. నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను, ఓహో అందుకే వీళ్ళు ఇంత గొప్ప వాళ్ళు అయ్యుంటారు. మనం ఎవరో ఏదో అంటే హట్ అయిపోవడం, ఇమీడియట్గా ఫీల్ అయిపోవడం, మూడ్ అవుట్ అయిపోవడం, ఆ యొక్క ఎమోషన్ ఏమో మన ఇళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మీద చూపించడం, మనకున్న పని మీద చూపించడం, ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా. సో నాకు అప్పటి నుంచి ఇన్స్పిరేషన్ అండి. అలా చాలామంది మాట్లాడుతూ ఉంటారు ఇండస్ట్రీలో కానీ బయట కానీ, నన్ను కూడా మాట్లాడారు రాజధాని ఫైల్స్ తీసినప్పుడు చిన్న కామెంట్లు కానీ. అసలు ఏం పట్టించుకోలేదు, మనం తీసిన పర్పస్ ఏంటి, మనం చూడాల్సిన ఎమోషన్ ఏంటి, మనం ఎందుకు చేసాం, ఎంతమందికి రీచ్ అవుతుంది అనేది నా టార్గెట్. కానీ అది పట్టించుకోకుండా దాన్ని విమర్శించేవాళ్ళు ఏ దేనికైనా ఉంటారు సార్, విమర్శించేవాళ్ళు చాలా పెద్ద హిట్లు సూపర్ డూపర్ హిట్లు వచ్చిన సినిమాలు కూడా విమర్శించేవాళ్ళు ఉన్నారు. మీకు తెలియదు ఏమన్నా యాజ్ ఎ జర్నలిస్ట్గా మీకు మోర్ ఎక్స్పీరియన్స్. ఇంకా అవన్నీ పట్టించుకుంటే ముందుకు వెళ్ళామండి. ఈ సినిమా విషయంలో నేను ఎవరి కామెంట్ని పట్టించుకోను సార్, నేను కేవలం నా టార్గెట్ రైతుల సమస్యని నిర్మాత అనుకున్నట్టుగా, రవిశంకర్ గారు అనుకున్నట్టుగా సామాజిక బాధ్యతగా జనంలోకి తీసుకెళ్ళను అంతే, మిగతా ఏమీ పట్టించుకోను. రవిశంకర్ గారు ఒక సినిమా పాయింట్ తీసుకుని సినిమా చేద్దాం అనుకున్నారు, అది స్క్రిప్ట్ వైజ్ చేసుకున్నారు అంత అయిపోయింది, బట్ మిమ్మల్ని అనుకోవడానికి రీజన్ ఏంటి అనేది నాకు. నాకు నాని అని ఆర్టిస్ట్ ఒక ఫ్రెండ్ ఉన్నారండి, ఆయన నాన్నగారికి మన రవిశంకర్ గారి ఫ్రెండ్ నాన్నగారు చెప్పారు, రవిశంకర్ గారు ఇలా మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నారు బాగా రాసేవాళ్ళు అని నాని నన్ను తీసుకెళ్ళారు రవిశంకర్ గారి దగ్గరికి. అక్కడ నేను వర్క్ చేసి చెప్పా ఈ ఐడియా ఇలా చేస్తే బాగుంటుంది అమరావతి రైతులదని, ఆ ఐడియా నాకు ఆయనకి బాగా నచ్చింది. ఓకే, నచ్చి అక్కడి నుంచి ఇంకా ఆయనతో ట్రావెల్ అవ్వడం జరిగింది. అంటే మీకంటే ముందు ఆయన ఇంకెవరన్నా అనుకున్నారా ఏంటి? అనుకోలేదంట, ఫస్ట్ ఐడియా నాని ద్వారా నాకే చెప్పారు ఆయన, ఆ ఐడియాని నేనే ఇంప్లిమెంట్ చేసి చెప్పాను, నా ఐడియాలజీ ఆయనకి నచ్చింది, వేవ్ లెంత్ సేమ్ ఈక్వల్గా ఉందని అనిపించింది ఆయనకి. సో నాతో అనౌన్స్ చేశారు సినిమా, నాతోనే తీశారు. ఓకే, ఇట్లాంటి సినిమాలకి కాస్త ఎమోషనల్తో కూడుకున్న సినిమాలకి మనకు విజువల్ ఇంపాక్ట్ ఎంత అయితే ఉంటుందో సౌండ్ ఇంపాక్ట్ కూడా ఉండాలి. ఆ మ్యూజిక్కి మణిగారిని ఎంచుకోవడానికి కారణం ఏంటి అసలు? మణిశర్మ గారు అసలు నాకు పరిచయం లేదండి, ఆయన ప్రీవియస్గా నేను ఆయనతో వర్క్ చేయలేదు. నేను ప్రీవియస్గా చేశాను కిరణ్ గారితో, చక్రి గారితో, వాళ్ళతో చేశాను, మణిశర్మ గారితో చేయలేదు. బట్ నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్, ఆయన చాలా ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. అయితే రవిశంకర్ గారికి ఆయన ఫ్రెండ్ మణిశర్మ గారు. ఓకే, బాగా ఈ సినిమాకి మణిశర్మ గారు చేస్తే ఎలా ఉంటుంది అన్నారు. ఓకే సార్, అందరిలాగా ఆయనే పారిపోతారేమో అన్నాను. అప్పటికి అందరూ పారిపోతున్నారు కదా చేయాలి, అప్పుడు లేదు అని చెప్పి ఈయన వెళ్ళి అడిగారు. ఆయన రిక్వెస్ట్, ఈయన రిక్వెస్ట్ ఆయన కాదనలేదు. ఓకే, బ్యూటిఫుల్ సాంగ్స్, చాలా మంచి పాటలు ఇచ్చారు, అలాగే మంచి ఆర్ఆర్ అండి. ఆ సినిమా చూసిన వెంటనే కాల్ చేశారు, సూపర్గా తీసావు బాబు నువ్వు, చాలా బాగా తీసావు అని దానికి తగ్గ ఆర్ఆర్ చేసి, ఒకవేళ ఏదైనా నచ్చకపోతే కూడా ఓకే నీకు ఎలా కావాలో చెప్పు అని చెప్పి దానికి తగ్గట్టుగా మ్యూజిక్ చేసి సినిమా. ఈవేళ మీరు ట్రైలర్ చూసినప్పుడు కూడా చాలామంది ఆర్ఆర్ని అప్రిషియేట్ చేస్తున్నారు, మణిశర్మ గారు చాలా అద్భుతంగా మ్యూజిక్ చేశారని.
సో సినిమాకి అసలు ప్రాణం పోసారండి. మీరు సినిమా చూస్తే ఆర్ఆర్లో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది సినిమా. అలాగే కోటగిరి వెంకటేశ్వరరావు గారు ఎడిటింగ్ అవును, ఎక్స్ట్రాడరీ ఎడిటింగ్ అండి. నేను ఆయన సినిమా ఇచ్చేసా సార్, ఈ సినిమాలో ఈ సీన్ అవసరం ఉందంటే ఉంచండి, లేదంటే తీసేయండి, ఫ్రీ హ్యాండ్ ఇచ్చి. నేను అసలు ఎడిటింగ్ రూమ్లో ఉన్నాను. నా కో డైరెక్టర్ ఉండేవాడు రాజా రమేష్ అని, ఆ అబ్బాయి మన రాంబాబు గారు. ఫస్ట్ కట్ రాంబాబే చేశారు ఎడిటింగ్. ఓకే, వీళ్ళిద్దరు అక్కడ కూర్చున్నారు, చంటి గారే ఎడిట్ చేశారు ఆ సినిమాని. నేను అసలు ఎడిటింగ్ రూమ్లోకి కూడా వెళ్ళాలి, ఈ డైలాగ్ కావాలని అడగలేదు, ఈ డైలాగ్ ఎందుకు తీశారని కూడా అడగలేదు. ఆయన ఏ లెంత్ అయితే సినిమా ఇచ్చారో ఆ లెంత్ నేను బయటికి తీసుకొచ్చి ప్రొడ్యూసర్స్కి వాళ్ళకి ప్రొజెక్షన్ చేయడం జరిగింది. కొంతమంది అందులో ఇన్సిడెంట్ ఎలా ఉంటే బాగుంటుంది, ఇన్సిడెంట్ ఎలా బాగుంటుంది ఒక ఇద్దరు ముగ్గురు నన్ను అడిగారు. ఆయన జడ్జిమెంట్ చెప్పిన తర్వాత ఇంకా సినిమాలో మార్పులు ఉండవండి, పెట్టడాలు ఉండవు, తీయడాలు ఉండవు. అసలు రీషూట్ చేశారు? అసలు రీషూట్స్ ఎప్పుడు జరగలేదు అని చెప్పాను. అలాగే ఆయన ఆయనకున్న ఎక్స్పీరియన్స్ని సినిమాకి ఆయన పెట్టి చేసినప్పుడు ఓ ఎమోషనల్ కంటెంట్ అనేది ఎడిటర్ మీద ఆధారపడి ఉంటుందండి. ఆ ఎమోషన్ ఎక్కువైనా డేంజరే, ఆ ఎమోషన్ తగ్గినా డేంజరే. ఈక్వాలిటీగా చేయడం అనేది చాలా గొప్ప ఆర్ట్. ఆయన టాప్ ఎడిటర్, ఎక్స్ట్రాడనరీ ఎడిటర్ ఆయన. సో ఆయన మమ్మల్ని ఫస్ట్ నుంచి ఎంకరేజ్ చేసిన వ్యక్తి. సో ఇక రాంబాబు కూడా డ్రామా మీద మంచి కమాండ్ ఉన్న వ్యక్తి, ఆయన అసిస్టెంట్. సో వీళ్ళిద్దరు ద్వారా చంటి గారి ఫైనలైజేషన్లో ఎడిటింగ్ వచ్చింది. సో అందుకే మీకు సినిమా అంత ఎమోషనల్గా కనిపించిందని నేను ఫీల్ అవుతున్నాను. ఇంకా ఫోటోగ్రఫీ మీకు చెప్పాను, అవును, కెమెరామెన్, ఇంకా ఈచ్ అండ్ ఎవరీ డిపార్ట్మెంట్, ఆర్ట్ డైరెక్టర్ కానీ. కొంతమంది కథలు కథలుగా మాట్లాడుకుంటుంది విషయం, అసలు వీళ్ళు సినిమా అక్కడికి చీమ చిటుకు ఉన్న స్టేట్ మొత్తం వినపడిపోయే ఏరియాలో వీళ్ళు సినిమా ఎలా తీయగలిగారు, అది కూడా రైతుల సమస్యకి మద్దతుగా గవర్నమెంట్ వ్యతిరేకంగా ఎలా తీయగలిగారు అనేది ఇప్పటికీ అందరికీ క్వశ్చన్ మార్క్. వెళ్ళామండి షూటింగ్ చేయడానికి. వెళ్ళేటప్పుడు మా స్టాఫ్ కూడా భయపడిపోయారు, వద్దు అసలు మనం వెనక్కి వెళ్ళిపోదాం. ఇప్పుడు ప్రొడ్యూసర్ గారి గురించి ఆలోచించండి సార్ మీరని చెప్పాడు మా అసిస్టెంట్స్ అందరూ కూడా. ఇప్పుడు వెళ్తాం సార్, అక్కడ 50 లక్షలు వేస్ట్ అయిపోద్ది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తాం, అక్కడ చేయని వరకు కన్ఫర్మ్ కానీ. కానీ మేము వెళ్ళామండి. ప్రొడ్యూసర్ గారు వద్దు, లేదు, కుదరదు, వెళ్ళాల్సిందే, మనం వెళ్ళాక కదా పోయిందో ఉందో తెలుసుది, పోతే పోనీ, అప్పుడు చేయలేమని తెలుస్తుంది కదా, అప్పుడు నెక్స్ట్ ఎలా ప్లాన్ చేద్దాం, ముందు అక్కడికే వెళ్దాం, ఆ ఒరిజినల్ రైతులతోనే మనం చేద్దామని చెప్పి అక్కడికి వెళ్ళామండి. ఒక్కరోజు ఆటంకం లేదండి, మీకు నిజంగా చెప్తున్నాను నేను. ఒక్కరోజు మమ్మల్ని విమర్శించింది లేదు, ఎవరు అడ్డుపడింది లేదు. 63 రోజులు తీస్తాను నేను అక్కడ ఫిల్మ్. 63 డేస్ అసలు కంటిన్యూస్గా, కొన్ని రోజులు ఒక గ్యాప్, 5 రోజులు గ్యాప్ ఇచ్చి చాలా కంటిన్యూస్ షెడ్యూల్ వెళ్ళాను నేను. విపరీతమైన ఎండలో పబ్లిక్లో రోడ్ల మీద షూటింగ్, మీరు చూసారు సీన్స్ అన్ని రోడ్ల మీదే. అవును, కానీ ఎక్కడ ఎవరు మాకు అబ్జెక్షన్ చెప్పలేదండి. ఓకే, అక్కడ నరేంద్ర గారని, అమరావతి రైతులు, జేఏసీ సుధాకర్ గారని, జేఏసీ అతను, అలా అక్కడ దళిత జేఏసీకి సంబంధించిన వాళ్ళు, అనేక మందమైన మహిళలు, శైలజ గారని, రాణి అని, ప్రసన్న అని, వీళ్ళంతా లొకేషన్లో అలా ఉండేవారు. ఈ నరేంద్ర గారి ఫ్యామిలీ అయితే వాళ్ళ బ్రదర్ శ్రీధర్ అని ఒక అతను ఉండేవాడు, ట్రాక్టర్లు కావాలంటే అతను ట్రాక్టర్లు తీసుకుని వచ్చేసేవాడు, ఏ ఫెసిలిటీ కావాలన్నా అతను అరేంజ్ చేసేసేవాడు. అంటే సినిమా ఎక్స్పీరియన్స్ ఉన్న మనుషుల కన్నా ఎక్కువ, అంటే వాళ్ళకి ఇష్టం మన సినిమా తీస్తున్నారు. ఒకటి మీరు దగ్గర నుంచి వాళ్ళ జీవితాలు చాలా రోజులు చూసారు కాబట్టి ఒక అలవోక కొన్ని కామెంట్స్ వస్తూ ఉంటాయి. ఈసారి రైతులు భూములకి ఇచ్చారు, హాస్పిటల్ ఇచ్చారు, అయిపోయింది, బట్ వీళ్ళ మెయింటెనెన్స్ డబ్బులు అనేసి వస్తున్నాయి, వాళ్ళు అంతన హుందాగా దిగుతున్నారు, 5 సంవత్సరాలు పనులు లేకుండా టెంట్లు వేసుకుని కూర్చుంటున్నారు. ఇవన్నీ కామెంట్స్ నేను విన్నాను, చూశాను. కామెంట్ చేయడం ఈజీ అండి ఎవరినైనా. ఇప్పుడు వాళ్ళ భూములు ఇచ్చి వాళ్ళకి ఎన్నో తరతరాల నుంచి వస్తున్న ఆస్తి, అది ఆస్తి ఒక ప్రభుత్వాన్ని నమ్మి ఇచ్చేస్తే ఇంకో ప్రభుత్వం మోసం చేసింది. ఆలోచించండి మీరు రియల్గా పరిస్థితి ఏంటని, పిల్లల ఫీజులు ఏంటి, పిల్లల జీవనం వాళ్ళకి పరిస్థితి ఏంటి, వాళ్ళు బతుకుతారు ఏంటి, ఇవన్నీ ఆలోచించండి మీరు. రియల్ కడుపుమంటండి అది. చాలామంది రకరకాలుగా మాట్లాడారు దాని మీద, నిజమైన కడుపుమంట. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుని మాట్లాడితే మీరు చూసిందంతా అబద్ధం అనిపిస్తుంది మీకు, మీకు తెలియని ఇంకా చాలా ఉందనిపిస్తుంది. అంటే అంత మానసిక సంఘర్షణ ఉంటుంది వాళ్ళల్లో. ఇక్కడ రాజధాని కావాలి, మాకు న్యాయం చేయండి అని చెప్పి ఇక్కడ కూర్చుంటే భూములు ఇచ్చిన వాళ్ళు అసలు ఏమీ ఏమైనా వాళ్ళు టెంట్లు వేసుకుని మాకు 3 రాజధానులు కూర్చో కావాలని కూర్చుంటారు ఆపోజిట్లో పక్కన, అక్కడ మీకు ఎంత ఆశ్చర్యంగా అనిపిస్తుందో. ఇప్పుడు రాజధాని కావాలి అని అక్కడ కూర్చోవడంలో అర్థం ఉంది, ఎందుకంటే భూమి ఇచ్చారు కాబట్టి. ఎవడో సంబంధం లేని వాడు వచ్చి అక్కడ టెంట్ వేసుకుని, వాళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అండి. ఈవేళ కూర్చున్న 10 మంది రేపు ఉండరు, నేను అబ్జర్వ్ చేశాను చాలాసార్లు, రేపు కూర్చున్న వాళ్ళు ఎల్లుండి ఉండరు. కానీ ఇక్కడ కూర్చునే వాళ్ళు ఆ రైతులే, వాళ్లే అన్ని రోజుల నుంచి వాళ్లే పోరాటం చేస్తున్నారు, అక్కడ వాళ్లే చూస్తున్నాం మనం. ఇన్ని విలేజులండి, మీరు వెళ్తే అక్కడ అమరావతి మీకు తెలుస్తుంది, ఆ విలేజ్లో మళ్ళీ 3 పంటలు పండిన పంటలన్నీ కూడా తుప్పు మొక్కలతోటి, పిచ్చ మొక్కలతోటి. ఎలా మీకు బాధ అనిపిస్తే చెప్పండి. మీరు ఉన్న ఇల్లే కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటి పాత ఇంటికి వెళ్ళి మనం చూసుకుంటే బూజు పడితేనే మీరు తట్టుకోలేరే, అరే ఏంటి ఇలా అయిపోయింది అనుకుంటారే. అలాంటిది వాళ్ళ పంటలు పండించి వాళ్ళ జీవనాన్ని సాగించిన ఆ భూమి, 3 పంటలు పండిన భూమి తుప్పు మొక్కలతో ఉంటే ఎలా ఉంటుంది రైతు పరిస్థితి, మీరు ఆలోచించండి. మనం వేరే మాట్లాడుతున్నాం,
కానీ ఆ ఎమోషన్ నేలకి, ఆ మనిషికి భూమికి ఉండే, ఆ రైతుకి భూమికి ఉండే ఆ అనుబంధం చూడండి. మా దాంట్లో ఈయన వెనిగళ రామ్మ గారు మంచి పాట పాడతారు, తల్లి భూములు ఇచ్చి వెళ్ళిపోతూ ఉంటారు, తల్లివడి నుండి శిశువు దూరం అవుతుందని రాశాడు. తల్లిలాగా పోషించింది భూమి కదా, ఆ భూమిని వదిలేసి వెళ్ళిపోతున్నారు వీళ్ళు. అద్భుతమైన లిరిక్స్ రాశాడు ఆయన. మరి అట్లాంటి ఇంకా ఎందుకు హైడ్ చేశారు, ఇంకా జనంలోకి వెళ్తే ఇంకా బాగుండదు కదా. అంటే అది మాకు సర్ప్రైజింగ్ గా థియేటర్లో చూడాలండి ఆ ఎమోషన్. ఓకే, ఇప్పుడు మీరు చాలా మంది విమర్శిస్తున్నారు, అవును, వాళ్ళు ఏంటి ఎందుకు చేస్తున్నారు రైతులు, ఎందుకు చేస్తున్నారు ఏంటి అసలు మనం ఆలోచించట్లేదండి. ఎవరు సినిమా ఎందుకు తీయాల్సి వచ్చింది ఇప్పుడు ఎవడో ఆలోచించారు అంటే నాకు తెలిసి వాళ్ళు కూడా ఒకప్పుడు రైతులు అని చెప్పి మూలాలు మర్చిపోయి ఉంటారు. మర్చిపోయి ఉంటారు. మీరు ఇప్పుడు చెప్పినట్టుగా మన తాత ముత్తాతలు ఎవరో ఒకళ్ళు రైతే అండి. మనం ఇవాళ మీరు జర్నలిస్ట్గా ఉండొచ్చు, నేను డైరెక్టర్గా ఉండొచ్చు, కానీ మన బ్యాక్ వెళ్ళి ఎత్తుక్కుంటే మన కుటుంబాలన్నీ రైతాంగం మీద ఆధారపడిన కుటుంబాలే. నాకు ఎవరో ఒక సేయింగ్ పంపించారు మా సిస్టర్ ఒక ఆవిడ సత్యమామ గారని, రైతు పండించేవాడే రైతు కాదు, పంట పండించి ఆ పంటను తినేవాడు కూడా రైతుకు సంబంధించిన వాడే, రైతు బిడ్డలాంటి వాడే. నిన్న ఎవరో కొత్తగా ఇంకోటి వచ్చింది మీకు, నిన్న అబ్జర్వ్ చేశారా లేదా, ఇప్పుడు నిన్నటి వరకు మూడు రాజధానులు అనే టాపిక్ ఏదో నడిచింది. నిన్న సాయంత్రం ఒక పొలిటీషియన్, ఒక పెద్ద మనిషి, మాకు హైదరాబాదే ఉమ్మడి రాజధాని కొనసాగించాలని చెప్పేసి ఒక మాట, నాలుగు రాజధానులు అన్నారు. సెన్సార్ ప్రాబ్లమ్ నాలుగు రాజధానులు పెట్టామండి, కానీ కాలం ఏం చేస్తుందో చూస్తారా, ఆ నాలుగు రాజధానులు కూడా నిజమని చూపిస్తుంది. ఇప్పుడు మేము మూడు రాజధానులు వాడితే సెన్సార్లు ఒప్పుకోలేదు, నాలుగు రాజధానులను సంఖ్య మార్చమన్నారు, మేము నాలుగు రాజధానులను పెట్టాం కదా అర్థం అవడం కోసం జనానికి. ఇప్పుడు ఏమైంది సార్, ఆ నాలుగు రాజధానులను కూడా మళ్ళీ తెర మీదకి తీసుకొచ్చారు. అంటే కాలం ఏదో సహకరించింది అండి రవిశంకర్ గారికి, ఎందుకంటే ఆయన సంకల్ప బలం చాలా గొప్పది. ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన సినిమా తీయాలనుకున్నారు కదా రవిశంకర్ గారు, అలాగే దాన్ని దాటుకుంటూ వెళ్ళి ఈవేళ మీ ఇంటర్వ్యూ స్థాయి వరకు సినిమా వచ్చింది. నాకు తెలిసి 99% సక్సెస్, ఈ 4 గంటలు గడిస్తే 100% సక్సెస్ మీ ఇద్దరు కూడా, రవిశంకర్ గారు మీరు. థ్యాంక్స్ అండి. మీ ప్రయత్నాన్ని అయితే నాకు తెలిసి ప్రతి ఒక్క తెలుగు అప్రిషియేట్ చేస్తున్నారు చాలానండి. అసలు ప్రజలు నిజంగా జనం ఎంత గొప్పవాళ్ళు అంటే, అసలు వాళ్ళు మోసం చేస్తున్న వాళ్ళే వాళ్ళు అందరి మీద కూర్చోబెడుతున్నారండి. మేము నిజంగా వాళ్ళ కోసం సినిమా తీస్తున్నా, మాకు ఎందుకు చెప్పరు చెప్పండి, సపోర్ట్ చేయరు. ఎంతమంది సపోర్ట్ అండి, ఒక హీరో లేని సినిమా, ఒక కాస్త వచ్చిన సినిమాకి అన్ని లక్షల వ్యూస్ అంటే, అన్ని కోట్ల వ్యూస్ అంటే ఏంటి సార్, మరి ప్రజలు స్పందించకుండానే మనకు వచ్చిందా సార్? అది ఇండస్ట్రీ నుంచి మీకు సహకారం ఎలా ఉంది, రిలీజ్కి ఏమైనా సహకరించారా, మీరు ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారా ఇండస్ట్రీ నుంచి? ఎందుకంటే సినిమా తీయటం ఒక ఎత్తు, రిలీజ్ చేయటం ఒక ఎత్తు, మీ ప్రొడక్ట్ని తీసుకెళ్ళి జనం ముందు పెట్టడం ఒక ఎత్తు కదా. ఇప్పుడు సపోర్ట్ రిలీజ్కి చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్ చాలా మంచి డిస్ట్రిబ్యూటర్స్ అండి, మనం పేర్లు అవి ఎవరైనా వాడకూడదు కాబట్టి నేను చెప్పట్లేదు. ఇప్పుడు మన సినిమాని ఏషియన్ సునీల్ గారు వాళ్ళ ద్వారా రిలీజ్ అవుతుంది తెలంగాణలో, వాళ్ళంతా మంచి డిస్ట్రిబ్యూటర్స్ అండి. ఇప్పుడు చేస్తున్న వాళ్ళంతా మంచి డిస్ట్రిబ్యూటర్సే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు మంచి చెడు ఉంటుందండి ప్రతి చోట. ఫస్ట్ మమ్మల్ని కొంతమంది డిస్కరేజ్ చేసినా ఇప్పుడు మంచి వాళ్ళ చేతుల్లో పడ్డాం మేము, వాళ్ళు ఖచ్చితంగా సినిమాని మంచి రూట్లో తీసుకెళ్తారని నేను చాలా 100% నమ్ముతున్నాను. ఓకే, ఆ ప్రాబ్లమ్స్ ఏం లేవండి. అయితే మీ ట్రైలర్లో ఇంకోటి చూపించారు, వాణి విశ్వనాథ్ గారి క్యారెక్టర్ తనతో పాటు ఒక 4 మహిళలు అరటి తోటలో ఉంటున్న సగం వివస్లు దాని ఉంటారు కదా, అన్డ్రెస్డ్ అయ్యి పరిగెడుతుంటారు, అట్లాంటి సీన్స్ అన్ని పెట్టారు. అది నిజంగా జరిగిందండి, నిజంగా జరిగింది. ఆడవాళ్ళు వెళ్తుంటే చీరలు లాగేశారు. ఒక అమ్మాయిని అయితే మల్లీశ్వర్ గారిని మందడం, ఆవిడ మా ఉద్యమంలో మా సినిమాలోకి వచ్చి ఉద్యమంలో పాల్గొన్న మహిళ, ఆవిడ ఎప్పుడు వచ్చేసేవారు, వాళ్ళ అమ్మాయి ఇప్పటికీ పెరాలసిస్లో వచ్చి పడిపోయింది. ఆ అమ్మాయి ప్రైవేట్ పార్ట్స్ మీద తన్నేశారండి, పొట్ట మీద తన్నేశారు ఆ అమ్మాయిని, ఇప్పటికీ లేవలా పోతుంది ఆ అమ్మాయి. అలాంటి మహిళలు ఎంతమంది ఉందనుకున్నారు మీరు ఆ ఉద్యమంలో? బట్టలు లాగారు, రోడ్డు మీద తిండి యాత్ర చేస్తుంటే అన్నం తినడానికి లేకుండా చేస్తే నేల మీద అన్నం పెట్టుకుని తిన్నారు వాళ్ళు బాధపడుతూ. ఇవన్నీ ఇన్సిడెంట్లు జరిగినాయండి, నేను ఇంకా కొన్నే తీశాను. అలా మహిళల్ని ఇబ్బంది పెట్టి 250 పైచలకు మా రైతులు చనిపోయారండి గుండెపోట వచ్చి. మా భవిష్యత్తు ఏంటి, ఎలా అయిపోయింది, మేము పొలాలు ఇచ్చేసాం, ఏంటి మా జీవితం ఎలా అయిపోయింది, ఏంటి మా బిడ్డల పరిస్థితి ఏంటి, నెక్స్ట్ మా జనరేషన్ పరిస్థితి ఏంటి, మా వంశం పరిస్థితి ఏంటి అని కన్నీటి పరిమితమై గుండె ఆగిపోయిన 250 మంది పైన ఉన్నారండి. ఇవన్నీ మనం తీసుకురావట్లా, ఎంతసేపు దాని మీద ఒక మచ్చ, దాని మీద ఒక మరక. అయితే మీరు అది ఆ ఇన్సిడెంట్లన్నీ రియల్ ఇన్సిడెంట్లే? రియల్ ఇన్సిడెంట్లే అండి. అందులో ఏది ఫిక్షనల్ ఎలా చేస్తాను నేను, ఫిక్షనల్లో వాళ్ళు 10 మందిని చేస్తే నేను ఒక 5 మందిని చేసినట్టుగా చూపించుండొచ్చు, అది ఫిక్షనల్. రైతులు 253 మంది చనిపోయారు, ఫిక్షనల్. నేను దాన్ని ఇంకో రకంగా చెప్పాను, అది ఫిక్షనల్. చనిపోయే కాజ్ పర్పస్ ఒకటే ఉంటుంది, కానీ నేను సినిమాగా చెప్పినప్పుడు దాన్ని ఫిక్షనల్గా చెప్పాలి, నేను జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలి, దాన్ని జరిగిన నష్టాన్ని జనానికి రీచ్ అయ్యేలా చెప్పాలి, ఆ చెప్పే ప్రయత్నం చేస్తానండి నేను ఫిక్షనల్గా. కానీ అక్కడ జరిగిన ఇన్సిడెంట్లు ఇంకా క్రూరం, మన అలాంటి సెన్సార్ రావు మనకి. ఓకే, ఇప్పుడు ఒక మహిళని అలా తనడం నేను చూపించగలనా స్క్రీన్ మీద?
కానీ రియల్గా జరిగింది. మీరు వెళ్ళచ్చు, ఆ అమ్మాయితో ఇంటర్వ్యూ చేయొచ్చు, వాళ్ళ మదర్తో ఇంటర్వ్యూ చేయొచ్చు, మీరు ఆ మహిళలందరూ మీకు ఇంటర్వ్యూస్ ఇస్తారు కావాలంటే. ఇది భానుగారు చెప్పింది నిజమా అబద్ధమా అడగండి. అంటే ఇలాంటి ఎన్నో జరిగినాయండి, అవన్నీ అన్సెన్సర్డ్ మనం తీయలేము అవి. అంటే ఒక మహిళను అలా చూపించలేము కదా స్క్రీన్ మీద. ఓకే, ఇలాంటి కోకోలండి అక్కడ జరిగినవి. ఓకే, అసలు మీరు అక్కడికి వెళితే కదిపితే కనీటి పర్యంతం అవుతారు వాళ్ళు, ఎవరు చెప్పుకుంటారండి? ఓకే, దేవుడు మనకు కనిపించడు, మనకు కనిపించే దైవం న్యాయం, చట్టం, ప్రభుత్వం. అవి స్పందించినప్పుడు ఎవరికి చెప్తారు సార్ వెళ్ళి? అందుకే వాళ్ళు న్యాయస్థానంటే దేవస్థానం అని చెప్పారు. ఓకే, కోర్టుకి వెళ్ళారు, బతిమాలేరు, మోకరి వెళ్ళారు, జడ్జి వెళ్తుంటే మోకరి వెళ్ళారు. నేను ఇంకా ఇలాంటి ఇన్సిడెంట్లు పెట్టలే సినిమాలో. దేవుడి దగ్గరికి వెళ్ళి తిరుపతి వెళ్ళి ప్రాధాయపడ్డారు, ఇవన్నీ మీకు తెలిసిన విషయాలే. కాబట్టి దాని వెనక చాలా పెద్ద రాజకీయం ఉందండి, చాలా పెద్ద ఎమోషన్. మామూలు ఎమోషన్ కాదండి, ప్రపంచంలోనే ఇలాంటి ఇన్సిడెంట్ జరగలే అక్కడ. అలాంటి దాన్ని మనం జస్ట్ టేక్ ఇట్ ఈజీ కింద అలాగా స్క్రోలింగ్లో తోసేసినట్టు పక్కకు తోసేస్తున్నాడు. చాలా నేరం అది. ఒక పౌరుడిగా ప్రశ్నించాలి మనందరం. ఓకే, కాబట్టి రవిశంకర్ గారు ప్రశ్నిస్తానని ముందుకు వచ్చారు, ఆయనకు సపోర్ట్ మనం ఉండాలి. నేను నిలబడ్డాను, ఆయన డబ్బు పెట్టారు, జీవితం పెట్టారు, అన్నీ పెట్టారు ఈ సినిమాకి. నేను పనిచేశాను అంతే, అంతవరకే. ఓకే, కాబట్టి ఇలాంటి సినిమాని, ఇలాంటి ప్రొడక్షన్ హౌసెస్ని, తెలుగు వన్ ప్రొడక్షన్స్ లాంటి ప్రొడక్షన్ హౌసెస్ని, ఇలాంటి నిర్మాత రవిశంకర్ గారు లాంటి వాళ్ళని, నాలాంటి దర్శకుల్ని ఖచ్చితంగా మేము పబ్లిక్ ఎంకరేజ్ చేయాలని నా ఫీలింగ్. ఓకే, వేరే కాస్తో తీసిన సినిమా అయితే నేను ఇంతసేపు మాట్లాడండి, నేను ఇంత రిక్వెస్ట్ కూడా చేయను. అవును, బాగుంటే చూస్తారులే అని చెప్పి. లేకపోతే నేను కమర్షియల్ ఎలిమెంట్ తీసినప్పుడు వాళ్ళ ఒపీనియన్ తగ్గట్టుగా నేను వెళ్ళాలి. ఇదేంటంటే ఒక కాస్తో తీసిన సినిమా కాబట్టి కొంచెం ఎంకరేజ్ చేయాలి, ఇలాంటి సినిమాల్ని ప్రోత్సహించాలి మనం. ఓకే, కొంతమంది ఏం చేస్తున్నారంటే, మీకు అవతల పార్టీకి ఒక 4-5 సినిమాలు ఉన్నాయి చేసుకుంటున్నారు, యువతల ఈ మీ రాజధాని ఫైల్స్ అని, రాజధాని కోసం తీసిన సినిమాని ఇంకొక పార్టీకి ఆపాదించి పార్టీ సినిమాగా ముద్రేయాలని కొంతమంది ట్రై చేస్తున్నారు కదా. అలాగే అలాగే రాజధాని మీద ముద్రేస్తారండి, అందుకే నేను సినిమా తీస్తున్నాను. రాజధాని విషయంలో ఏం చేస్తారు, కొంతమంది కులాలకు సంబంధించిన వాళ్ళు, కొంతమంది ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని చెప్పారు. అది ఎంత తప్పో మా సినిమాని అనడం కూడా తప్పే, నేను అందుకే చెప్పా. జాతీయ జెండాలు అంటే నా సినిమా, జెండా అందరిది, భారతదేశంలో బ్రతికే ప్రతి ఒక్కడిది. అలా ఈ సినిమా కూడా రాష్ట్రంలోనే ప్రతి ఒక్కడిది, తెలుగు వాళ్ళు అందరిది, తెలంగాణ వాళ్ళు కూడా. ఒకప్పుడు అన్నదమ్ముల్లో ఉన్నవాళ్ళం కదా మనం, ఇప్పుడు విడిపోయినా తమ్ముడు జీవితం గురించి మన అన్న చూస్తాడుగా, తమ్ముడు ఎలా ఉన్నాడని అబ్జర్వ్ చేస్తాడుగా. అలా ఈ సినిమా అందరిదేనండి, అందరూ ఈ సినిమా జనరల్గా అందరిదే, కానీ ఏ పార్టీది కాదండి. పార్టీది అయితే పార్టీ క్యారెక్టర్స్ కనపడాలి కదా సినిమాలో. నేను చూపించిన ట్రైలర్లు ఎక్కడైనా మీకు రాజకీయ పోకడలు కనిపించినాయండి? లేదు. ఆ కథలో ఉన్న కీలకమైన పాత్రలు మాత్రమే సినిమాలో ఉంటాయి. అలా అని ప్రతి క్యారెక్టర్ని నేను చొప్పించి సినిమా తీయలే. దీంట్లో ఇట్లాంటి రెవల్యూషనరీ సినిమాలు గవర్నమెంట్కి వ్యతిరేకంగా చాలా వచ్చినాయి, భారత్ బంద్ లాంటి సినిమాలు, లేకపోతే ఇతరం సినిమాలు చాలా వచ్చినాయి. ఇప్పుడు జనరేషన్ మారుతూ ఉంది కదా, రెవల్యూషనరీ సినిమాలు లేకపోతే ఒక కాజును తీసుకుని చెప్తున్న సినిమాలకి ఇప్పుడు యూత్ ఎలా కనెక్ట్ అవుతారనుకున్నారు? యూత్కు సంబంధించి మీరు ఏమన్నా డిస్కస్ చేశారా దీంట్లో? మేము డిస్కస్ చేస్తామండి, యూత్ కూడా ఉద్యమంలోకి రావాలని కూడా చెప్పాము మేము. ఎందుకంటే యూత్ ఎప్పుడైతే కనెక్ట్ అవుతారో అప్పుడు ప్రతి సమస్య కూడా హైలైట్ అవుతుంది. యూత్ ఖచ్చితంగా కనెక్ట్ అవుతారండి, వాళ్ళు కనెక్ట్ అయ్యే విషయానికే కనెక్ట్ అవుతారు. అంటే చాలా విషయాలకు మనం కనెక్ట్ అవ్వలేదు కదా, యూత్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకోవడం చాలా పొరపాటు అండి. వాళ్ళు చాలా అబ్జర్వ్ చేస్తారు, జరుగుతున్న పరిస్థితుల్ని ఎక్కువ అబ్జర్వ్ చేసేది యూతే. వాళ్ళు ఏంటంటే ఎప్పుడు రియాక్ట్ అవ్వాలి, ఎప్పుడు రియాక్ట్ అయితే దానికి సాలిడ్గా మనం ఆన్సర్ చెప్పగలమని కూడా వాళ్ళు వెయిట్ చేస్తారండి. ఈ సినిమా చూసిన తర్వాత వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాని సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మనసులో కొన్ని ఎమోషన్స్ ఉంటాయి, కొన్ని సిచ్యువేషన్స్లో వాళ్ళు చెప్పలేకపోయి ఉండవచ్చు. కానీ మన యూత్ ఎప్పుడు, మన ఇండియాలోనే, భారతదేశంలోనే యూత్, అలాగే తెలుగులో, మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలోకి ఉన్న యూత్ కూడా చాలా ఎక్స్ట్రాడరీ టాలెంటెడ్ సార్ అండి. వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమా గురించి ఆలోచిస్తారు, ఈ సినిమా నచ్చితే వాళ్ళే ప్రమోట్ చేస్తారు. ఎందుకంటే భవిష్యత్తు అంటే యూతే కదా సార్, ఫ్యూచర్ అంటే ఎవరు? యూత్. నేను తీసిన రాజధాని ఎవరి కోసం? ఫ్యూచర్ కోసం. ఆ ఫ్యూచర్ యూత్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే కనెక్ట్ అవుతారు దీంట్లో. ఓకే, గుడ్. ఇంకా మీరు సినిమా మరికొద్ది గంటల్లో థియేటర్స్లో రాబోతుంది, మన సినిమా గురించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు, రెస్పాన్స్ గురించి కూడా అందరూ ఎదురు చూస్తున్నారు. మీరు ఫైనల్గా మన తెలుగు ద్వారా ప్రేక్షకులకి ఏం చెప్పదలుచుకున్నారు? నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ సినిమా రవిశంకర్ గారు మంచి సామాజిక బాధ్యతతో ఈ సినిమా తీశారు. సామాజిక బాధ్యతతో సినిమా తీయడం మనం ఎక్కడ వినలేదు. విన్నాం, ఇప్పుడు సినిమా వస్తుంది, చూస్తాం, చూడండి ప్రతి ఒక్కళ్ళు, తెలుగు ప్రజలందరూ ఈ సినిమా చూడండి, తెలుగు వాళ్ళందరూ చూడండి. మన పౌరుషం కనిపిస్తుంది ఇందులో, మన ఎమోషన్ కనిపిస్తుంది, మన బాధ కనిపిస్తుంది. ఇవన్నీ చూసి ఈ సినిమాని మీరు ఎంకరేజ్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సినిమా రిలీజ్ అయిన తర్వాత, ఈ సినిమా మార్నింగ్ షో పడిన తర్వాత నా మీద చాలా విమర్శలు వస్తాయని నాకు తెలుసు.
నేను తీసుకున్న సన్నివేశాలు కానీ నేను తీసుకున్న డైలాగుల మీద కానీ చాలామంది ట్రోల్ చేస్తారని నన్ను కామెంట్ చేస్తారని ఇవన్నీ చెప్పి తెలుసు నాకు. అయినా అవన్నీ పట్టించుకోకుండా ఈ సినిమా తీసానని చెప్పాను. కానీ అందులో ఉన్న నిజాయితీని మీరు చూడండి, అందులో ఉన్న అభివృద్ధిని మీరు చూడండి, అందులో నేను చెప్పిన ఒక సొల్యూషన్ని మీరు చూడండి. అంతేకాని ఎవరో ఏదో చెప్పారు అని చెప్పి మాత్రం ఆ ట్రోలర్స్ని వాళ్ళని వీళ్ళని కాకుండా నిజాయితీ, అందులో ఉన్న నిజాయితీని మీరు చూసి ఆ నిజాయితీని మీరు అప్రిషియేట్ చేసి ఆ రైతులందరికీ సపోర్ట్గా నిలబడి మన స్టేట్కి రాజధాని ఎందుకు రాదు మనందరం తలుచుకుంటే ఒక మన స్టేట్కి ఒక రాజధాని సాధిద్దామనే ఒక మోటివేషన్తో ఈ సినిమా చూడండి. ఇంతకు మించి నేను ఏం చెప్పలేను తెలుగు అని తరఫున. తెలుగు అని ప్రేక్షకులందరికీ ఇంత అద్భుతమైన వ్యూస్ ఇచ్చారు ట్రైలర్కి, అలాగే సినిమాకు కూడా అద్భుతమైన కలెక్షన్ ఇచ్చి ఈ సినిమాని విజయవంతమైందని మనం ఎలా చెప్పగలుగుతామంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్స్నే పరిధిలో తీసుకుంటారు. ఆ సినిమా ఎంత గొప్ప సినిమా అయినా కలెక్షన్స్ రీత్యా మాత్రమే విజయాన్ని అంచనా వేస్తారు. కాబట్టి మీరు ఆ కలెక్షన్స్ కూడా ఇచ్చి ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతమైన సినిమా, ఇది మనందరి సినిమా, జనం సినిమా అని మీరు చెప్పాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు.